హాఫ్ నాలెడ్జ్ పప్పుగా, నేను కాదురా హాఫ్ నాలెడ్జ్. నీకు నిజంగా నాలెడ్జ్ ఉంటే నెల్లూరు నగరానికి వస్తున్నావు కదా, నీకు దమ్ముంటే రా కూర్చుందాం చర్చికి రా. ఎప్పుడు నీళ్ళు వదలాలా, ఎక్కడ నీళ్ళు వదలాలా, మీ బతుకులకి నా సమరంగా మీరున్నప్పుడు ఎండిపోయినీరా. సోమసల డ్యాము 3కి దిగింది, నీళ్ళు వస్తే కదా మీ బతుకులకి, మీరు ఉన్నప్పుడు వర్షాలు వస్తాయి కదా. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి 2 కార్లు నీళ్ళు ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నీ నోటికి వచ్చినట్టు ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నువ్వు రాష్ట్రం అంతా పాదయాత్ర చేయడం దేవుడు ఎరుగురా, ఫస్ట్ నువ్వు మందలగిరిలో, నువ్వు మందలగిరిలో పోయి గెలు, ఊరంతా గెలిచే దేవుడు ఎరుగు. నీ పరిస్థితి మందలగిరిలో లేదు కాబట్టి నీకు నోటికి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని, నీ బతుకి జనాలు వచ్చే పరిస్థితి లేదాడ. ఎంత తోలుకున్నా వాడి ఆయన చూస్తావు నా సారంగా, ఆ పప్పుగాడి అని చెప్పి నా సారంగా వచ్చిన 50 మందికి 100 మందిని తోలుకొని సెల్ఫీలు ఇచ్చుకునే పరిస్థితి అనేది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి ఊర్లలో నుంచి వచ్చి కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకొని వాళ్ళ ఇది చెప్పుకునేవాళ్ళు. మీ బతుకు, నీ బతుకు తోలుకునే పరిస్థితి. అందుకే సాయంకాలం 4 గంటలని స్టార్ట్ చేస్తే 6 గంటల తర్వాత జనాలు అవసరం లేదుగా, చీకటి పడిపోద్ది, ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి ఆడాయడా పోగు చేసుకొని 200-300 మందితో వాడు నడక కూడా చూసేవా లేదో పరిగిస్తున్నట్టుంది, డిగడిగడిగడిగడిగ అంటే ఇటు ఇటు ఊగత వెళ్ళి 9 గంటలకల్లా పోయి కాళ్ళు ఎత్తేసి పడుకునేసి మళ్ళీ రేపు సాయంకాలం కదా మళ్ళీ మనం పొద్దున్న ఎప్పుడు నిద్రలేస్తామో తెలియదు కదా. ఇదిరా నీ పాదయాత్ర, నువ్వా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది. నెల్లూరు జిల్లాలో వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఎవడు బెరికేది లేదురా జిల్లాలో. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త జిల్లాగా 8 సీట్లు, పాత జిల్లా అయితే 10 సీట్లు ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఇంకొక ఆయన మాది పెద్ద కుటుంబం, మాది చరిత్ర గల కుటుంబం, మాకన్నా వీరులు లేరు, మాకన్నా సూర్యులు లేరు అని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. మాది ఆనం కుటుంబం అని ఈరోజు ఈ జిల్లాలో ఆనం కుటుంబం ఇంకా ప్రతిష్ట, ఆ కుటుంబానికి ఇంకా కాస్తో కూస్తో ప్రతిష్ట ఉంది అంటే ఆ కుటుంబంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి వల్లే. ఒక నిజాయితీ కట్టుబడి ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఏదైతే నిలబడి ఈరోజు కనీసం ప్రయాణం చేస్తూ ఒక విలువకతో ఆ కుటుంబంలో ఇంకా ఉన్నారు అంటే అది కేవలం ఆనం విజయ్ అన్న వల్లే. 4 సార్లు 5 సార్లు 6 సార్లు నేను ఎమ్మెల్యే అయ్యాను, మా చరిత్ర ఈ చరిత్ర అని ఎక్కడ ఏ పార్టీలో ఎప్పుడు ఉంటావో తెలియదు, ఎవరితో ఎప్పుడు ఉంటావో తెలియదు, ఎక్కడ ఎలా ఉంటావో తెలియదు, ఏ పార్టీకి గాలి విస్తుంటే ఆ పార్టీకి వెళ్ళిపోయి గెలిచేద్దామని చెప్పి ఒక నీచమైన ఆలోచన, ఎక్కడ స్థిరమైన ఆలోచన. వయసు పెరిగిందే కానీ ఎన్నెన్నో పదవులు చేసినా నువ్వేం మాట్లాడుతున్నాడు ఆయన, 5 సంవత్సరాలు దాదాపు 8 సంవత్సరాలు ఈ జిల్లా మంత్రిగా ఉన్నావు, 2009 నుంచి 2019 దాకా 14 దాకా హోల్సేల్ మంత్రిగా ఉన్నావు, నువ్వు ఆత్మకూరులో ఉన్న సంఘం బ్యారేజ్ 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలా, గాడిదలు కాసావు నిద్రపోయినావా, గాడిదలు కాసావని అడుగుతూ ఉన్నా, నాకు అన్నీ తెలుసు నేను పెద్ద సంగతి అని చెప్పుకుంటా నువ్వు. ఆ రోజు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం బ్యారేజ్ని 5 సంవత్సరాల టైంలో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నావు నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపోయావు, నీ చేతకాంతనం కాదా. హై లెవెల్ కెనాలు 1, హై లెవెల్ కెనాల్ 2, ఆ చెరువు నుంచి ఈ చెరువు దాకా పిల్లడనే చెప్తాడు ఫస్ట్ చెరువు నుంచి లాస్ట్ చెరువు నీళ్ళ దాకా రావాలని, దాన్ని నువ్వు చెప్పేది ఏంది. హై లెవెల్ కెనాల్ 2 ఎవరి దాంట్లో శంకుస్థాపన చేశారు, ఎవరి దాంట్లో ఫస్ట్ టెండర్ పిలిచారు, ఎవరి దాంట్లో టెండర్ పిలిచారు అంటున్నా, అప్పుడన్నా తెలుగుదేశం పార్టీలో కాదా. మాట్లాడేటప్పుడు ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. అరే జగన్మోహన్ రెడ్డి గారు సైకో ప్రభుత్వం అంట, అసలు సిగ్గు శరం మానం లజ్జ మీకు ఏదైనా ఉంటే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వారి వల్ల ఎమ్మెల్యే అయ్యావు, జగన్మోహన్ రెడ్డి వద్దనుకున్నప్పుడు నిజంగా నీ వయసుకి మీ కుటుంబ చరిత్రకి ఆ ఎమ్మెల్యే పదవిని తుచ్చంగా పడేసి రాజీనామా బారేసి పోయి ఉన్నట్టే గౌరవంగా ఉండేది. పదవి కావాలా, ఆ ఎమ్మెల్యే మళ్ళీ ఓడకూడదు, ఆ ఎమ్మెల్యే కావాలా, వచ్చిన రోజు నుంచి ఏదో ఒక కుండే ఒక ఇది చేయటమే. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నారు ఇద్దరు, ఈరోజు ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నా ఆల్తూరుపాటు టెండరు పనులు ఫస్ట్ ఏ గవర్నమెంట్లో పిలిచారు.